గత 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వారి పాలిట రాక్షసుల్లా మారారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని, పీఆర్సీ పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు. ప్రజాకాలంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్ నందికొట్కూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 5 ఏళ్లుగా సచివాలయానికి వెళ్లని సీఎం, 5 ఏళ్లలో ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించిన సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. సొంత ప్రయోజనాల కోసం క్యాబినెట్ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి మన ఎన్టీఆర్ అభిమానులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వర్షాధారం మీద ఆధారపడి ఉన్నారు. మన పక్కనే శ్రీశైలం రిజర్వాయర్ ఉంది. మన ప్రాంతం నుంచే మన సారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం వరకు కూడా కృష్ణా జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారానే పోతున్నాయి. తెలుగు గంగ ద్వారా చెన్నై దగ్గరికి పోతున్నాయి. అమ్మా, జెండాలు కిందికి దించండి, జెండాలు కిందికి దించండి అమ్మా. ఎంఆర్పిఎస్ కానీ, తెలుగుదేశం జన సైనికులు కానీ అందరూ జెండాలు కిందికి దించండి. మన రైతాంగానికి కావాల్సింది సాగునీరు. మన పరిస్థితి ఏమైందంటే, మనము సముద్రంలో ఉన్న వాళ్ళమవుతున్నాము. మన చుట్టూ నీళ్లున్నాయి కానీ, కెనాల్స్ ఉన్నాయి కానీ మనకు ప్రాంతానికి సాగునీరు లేదు. చంద్రబాబు నాయుడు సారు మొన్ననే 1 ఆగస్టున ప్రాజెక్టులు సందర్శించినప్పుడు నందికొట్కూరు ప్రాంతానికి సమృద్ధిగా నీళ్లు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఎంత మెజారిటీ తెస్తే దానికి 3/3 నీళ్లు ఇస్తారు. అంటే మీరు 20,000 మెజారిటీ ఇస్తే 60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాము. అదేవిధంగా మీరు 50,000 మెజారిటీ ఇస్తే 3/3 150,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని సారు మనకు చెప్పడం జరిగింది. మీకు వివరిస్తారు. ఇంకా ఈ ప్రాంతంలో యువత బాగా చదువుకున్నారు. ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి. అదే గతంలో 2014-19లో మన సారు తంగడంచెలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటు చేశాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్లకు నీళ్లు ఇయ్యక వాళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళా సారు వచ్చినాక ఫస్ట్ చేసేది తంగడంచెలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేసి, మెగా ఫుడ్ పార్కు, సీడ్ R&D రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇక్కడ యువతకు సమృద్ధిగా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడానికి ఉంది. ఒర్రన్నం తింటున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మన తంగడంచలో కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. మనం గమనించినట్లయితే 2014-19 వరకు కూడా సారు ఎక్కడే కానీ ఉద్యోగస్తులకు కానీ, వితంతులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, ఎవరికే కానీ 200 ఉన్నటువంటి పెన్షను 2000కు తీసుకుపోయిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు సార్ గారిది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు సుందరవనంగా తీర్చిదిద్దుతానన్నాడు. కానీ ఆయన 5 సంవత్సరాలలో ఇక్కడికి వచ్చినా దాఖలు లేవు. కాబట్టి రాబోయే రోజులలో ఏం చేస్తామని ఆ రోజు చెప్పారు. ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ సారు పూర్తి చేశారు. వాళ్ళు అధికారంలోకి వస్తే మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామన్నారు. కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేదు. కాబట్టి రాబోయే రోజులలో మన చంద్రబాబు నాయుడు సార్ని ముఖ్యమంత్రి చేసుకొని మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేపించుకునే బాధ్యత మన సారు గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ ఆ రోజు 2 కోట్లతో మరమ్మతులు చేయాల్సినటువంటి ప్రాజెక్టు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా దాన్ని మరుగున పెట్టి ఆ రైతాంగాన్ని కూడా అందరినీ కూడా
ఎండాకాలం అడవుల్లాగా తయారు చేసినటువంటి చరిత్ర ఉంది. ఇకపోతే ఇక్కడ ఒక యూట్యూబ్ లీడర్ ఉన్నాడు, పేరుకు మాత్రమే యూట్యూబ్ లీడర్. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క పనైనా చేశాడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు? ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మన నందికొట్కూరికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? ఒక జాబు ఇచ్చాడా? ఒక పేదలకు ఇల్లు కట్టించాడా? ఏమీ చేయలేనటువంటి ఒక దద్దమ్మ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. 25 ఏళ్లకు మరపడి నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్తే, ఈరోజు హైదరాబాద్ దానికి ప్రతిరూపంగా ఉండి ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందంటే అది మనకుండే సత్తా. దాని మీద నేను ఇంకోటి కూడా ఆలోచించాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. తమ్ముళ్ళు, ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 600,000 మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, డిఏలు టీఏలు ఇస్తా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా, మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుడతా, టీచర్లందరికీ గౌరవం ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు అనే నినాదానికి శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వ్యవస్థల్ని నాశనం చేశారు తమ్ముళ్ళు. ఒక విషయం అడుగుతున్నా ఇక్కడ నందికొట్కూరు, నాకు తెలియకుండా మా తమ్ముళ్ళు అయితే గులకర్రాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ వేసుకొని వచ్చేసారు. ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా. ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు. ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా? చూడలేదు. కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రామాల రాయుడు, సానుభూతి రాయుడు. మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి. మీరు చూశారు ఒక విషయం, నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. తెలుసండి, చేలిపైకెత్తండి. తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు? సునీత పైనే కేసు పెట్టేశాడు. అంటే వివేకానందరెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది న్యాయం చెప్పని అడిగితే ఆవిడనే నిందితురాలుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చూశారు కదా? ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా. ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడిచిపోయానంట. నిన్న గులకరాయి హత్యాప్రయత్నం నేనే చేశానంట. ఇప్పుడు మళ్ళా ఆ ఉన్నాడు అక్యూజుడు 2A2 ఉన్నాడు. నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది, నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. ఏం చెప్తున్నారాయా వీళ్ళు? నాకైతే అర్థం కాల, బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు, హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం. అలాంటి వాళ్ళని తుదమొట్టిస్తా మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే చంపడం, వేరే వాళ్ళపైన వేసేయడం, వాళ్ళందరినీ శిక్షించడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ అభివృద్ధి, వీళ్ళ వృత్తి. ఇది జరగడానికి వీలు లేదని ఈ నందికొట్కూరు సభలో అందరూ గట్టిగా చేపట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ. నేను రాయలసీమవాదిని, ఈ గడ్డ మీద పుట్టా, అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా.
నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా. ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి, బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ఇద్దరే బోయస్తులకి, బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను. అనంతపూర్లో ఇద్దరికి ఇచ్చాను, ఒక ఎంపీని పెట్టాను. అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని 4 ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూలులో. ఇంకో పక్క వైశ్య కులస్తులకి కర్నూలులో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ముస్లిం సోదరులకి నంద్యాలలో ఎమ్మెల్యే ఇచ్చాం. ఇంకో పక్క ఈడిగ కులస్తుడికి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం. ఇక్కడ మాలామాదిగా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగడం లేదు. రాయలసీమలో బలిజలు ఉన్నారు, అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే, రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, రాయలసీమలో ఇంతమంది బలిజలుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా నేను. ఇది సామాజిక న్యాయమా అని అడుగుతున్నా.